ఆడు ఏలాకోలంగా యూదులకు రాజని పలకరాశాడు. ఆ ఎటకారం మాట చూసే ఈ దొంగ ఈయన నిజంగానే రాజని డిక్లేర్ అయిపోయాడు. మీకు అర్థమైంది లేదు? ఎటకారం చేస్తే ఇంకొకరు మారిపోతారు, అది గొడవ. నా మాట అర్థమైంది లేదు? ఈయన ఎటకారం చేశాడు, మూడు మేకులు పీక్కోలేకపోయారు, మూడు మేకులు పీ ఇలాగే మాట్లాడి తర్వాత ఎవడో ఒకడు ఆలోచిస్తాడు, అసలు దేవుడు అయ్యుండి మూడు మేకులు ఎందుకు పీక్కోలేదబ్బా అని ఆడు ఆలోచించాడో, ఆడు బాప్టిజానికి రెడీ అయిపోతాడు. నీ ఎటకారం అని మారుతుంది, గుర్తెట్టుకో. నువ్వు మారుతావు, నువ్వు మార్చడానికే మాట్లాడతావు, మాట్లాడు. నువ్వు ఎంత మాట్లాడుతూ మాట్లాడు, బైబుల్ అలా ఉంది, బైబుల్ ఎలా ఉందన్నప్పుడు అవునా అలా ఉందా అని చదివాడో అసలు విషయం మారాడో మరొక ఆర్ఆర్కే మూర్తి అవుతాడు. నా మాట మీకు అర్థమవుతుందో లేదో, మారిపోతాడు. ఎటకారంగా రాశాడు, ఏరది కాడు యూదుల రాజాన్ని. ఇతను ఆ ఎటకారం మాట ఈ దొంగకి చెప్పండి ఆధారం అయిపోయి, ఇతను యూదుల రాజు నీ రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్న ఓడి ఖచ్చితంగా అది స్ట్రైక్ అవుద్ది, అది ఖచ్చితంగా స్ట్రైక్ అవుద్ది. నువ్వు రాజువే ఈ యూదులకే కాదు నాకు కూడా రాజువే.